నెల్లూరులో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా చేరుకుంటున్నారు. క్యూ లైన్లో నిల్చొని బారా షాయిద్లను దర్శించుకుంటున్నారు. నెల్లూరు జిల్లా రొట్టెల పండుగకు సంబంధించిన తాజా పరిస్థితిని కాజా అందిస్తారు. రాష్ట్రానికి ప్రతీక అయిన రొట్టెల పండుగ నెల్లూరులో ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే రొట్టెల పండుగకు ఈరోజు తొలి రోజు కావడంతో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు భారీగా ఇక్కడ చేరుకున్నారు. అయితే 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తొలి రోజు నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువైంది. మనం చూడొచ్చు, బారా షాహిద్లను దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికి భారీగా చేరుకున్నారు. ఈ 12 సమాధులను దర్శించుకొని వాళ్ళ కోరికలు ఏదైతే తీరుతాయి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఇక్కడికి భారీగా వచ్చారు. అయితే నెల్లూరు జిల్లాలో జరిగే ఈ రొట్టెల పండుగకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఈ రొట్టెల పండుగకి కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వారు, అన్ని వర్గాల వారు కూడా ఇక్కడికి వస్తారు. అయితే ఈ రొట్టెల పండుగ గత 100 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ పండుగకు ప్రతి ఏడాదికి భక్తులు ఎక్కువగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గత 4 సంవత్సరాల క్రితం రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే రొట్టెల పండుగ 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి అనిల్ కుమార్తో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏర్పాట్లు కూడా భక్తులకు త్రాగునీటి అయితేనేమి, అదేవిధంగా పార్కింగ్లు, అదేవిధంగా ప్రత్యేక బస్సులు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే రొట్టెల పండుగకి గత ఏడాది కన్నా కూడా ఈ ఏడాది ఎక్కువ శాతం వచ్చే అవకాశాలని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. గతంలో 6 నుంచి 7 లక్షల మంది మాత్రమే ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది 8 నుంచి 10 లక్షల మంది ఇక్కడికి వచ్చే అవకాశాలని కూడా చెప్తున్నారు. అయితే రొట్టెల పండుగకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా అసౌకర్యానికి గురికాకుండా ఇటు బార్కెట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బార్కెట్లలో కూడా భక్తులందరూ కూడా అక్కడే ఉండి వారి బారా సాహిద్లను సందర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే బారా సాహిద్లను సందర్శించుకుంటున్న భక్తులందరూ కూడా ఇక్కడి నుంచి నేరుగా స్వర్ణాలు చరిగి వెలిగి రొట్టెలు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను కొంతమంది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వచ్చామండి. నేను ఒకప్పుడు పెళ్లి కావాలని వచ్చాను. ఇప్పుడు వచ్చిన నాడు పెళ్లి కావాలని రొట్టె తీసుకున్నాను. రొట్టె తీసుకోగానే పెళ్లి అయిందండి. పెళ్లి అయింది, కూతురు పుట్టింది, మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యం కోసమని వచ్చాను, రొట్టె తీసుకున్నాను. ఇప్పుడు చూశారుగా, తాను గత ఏడాది వచ్చి ఇక్కడ పెళ్లి రొట్టె పట్టుకున్నాను. అదనవల్ల పెళ్లి అయింది, తర్వాత పిల్లలు కూడా పుట్టారు. ఆ ముక్కు తీర్చుకునేందుకే ఈ ఏడాది వచ్చాను. మళ్ళీ కూడా ఆరోగ్య రొట్టె కూడా ఈ సంవత్సరం పట్టుకున్నాను చెప్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా రొట్టెలు పట్టుకునే భక్తులకి అయితేనేమి, బారా సాహిత్యం దర్శించుకునే భక్తులైతేనేమి, ఇవి కూడా ప్రత్యేక బార్కెట్లు ఏర్పాటు చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు బారా సాహిత్యం సందర్శించుకొని వాళ్ళు ఏదైతే మనసులో ఉన్న కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే ఒకసారి మనం బారా సాహిద్ రొట్టెల పండుగ ఇక్కడ ఏదు జరుగుతుంది, ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి అని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గత 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ప్రాంతానికి సౌదీ అరేబియా నుంచి కొంతమంది సాహులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో గన్నవరం దగ్గర చెన్నై తమిళనాడుకు సంబంధించినందుకు ఇక్కడ ఒక భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కూడా ఆ సాహులు 12 మంది కూడా ఈ యుద్ధంలో పాల్గొని మత సామరస్యాలకు అతీతంగా ఆ యుద్ధం చేయడంతో కూడా అన్ని వర్గాలు కూడా ఏదైతే గన్నవరంలో జరిగిన యుద్ధంలో ఈ 12 కూడా వీరణ మరణం పొందడం జరిగింది. అయితే ఈ గుర్రాల మీద జరిగినటువంటి యుద్ధంలో అక్కడ ఈ 12 మంది తలను నరికేయడంతో అక్కడి నుంచి కూడా గుర్రాలతో మిగిలిన మొండెలన్నీ ఓడిచి ఇక్కడ నెల్లూరు చెరువు సమీపంలో పడడంతో ఇక్కడ ఈ 12 మందికి సమాధులు ఏర్పాటు జరిగింది. ఆ క్రమంలో ఆర్కేట్ నవాబు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఆర్కేట్ నవాబు సతీమణితో ఇక్కడ సందర్శించిన సందర్భంగా కూడా ఆమెకి అనారోగ్యం కారణంగా ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి ఇక్కడే పడుకొని ఆర్కేట్ నవాబు దంపతులు ఇక్కడ రెట్టెలు వండుకొని తినడంతో మరుసటి రోజుకే వాళ్ళకి పూర్తిగా ఆరోగ్యం నయమైంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ రొట్టెల పండుగ ఆనాడే ప్రారంభం అని చెప్పుకోవచ్చు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇక్కడ ఆర్కేట్ నవాబు ఈ 12 బారా షాహిద్లను ఇక్కడ సమాధులు నిర్మించి అప్పటి నుంచి కూడా ఇక్కడ రొట్టెల పండుగ నిర్వహిస్తున్నారు. అయితే 100 ఏళ్ల తరబడి ఏర్పడైనటువంటి ఈ రొట్టెల పండుగకి ప్రతి ఏడాదికి కూడా భక్తులు ఎక్కువగా రావడంతో ఈ రొట్టెల పండుగను కూడా ప్రభుత్వ పండుగ గుర్తించి ఈ పండుగకి అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాది జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ కూడా దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. మరో 4 రోజుల పాటు జరిగే ఈ రొట్టెల పండుగ కూడా భక్తులు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిన అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకొని వాళ్ళ కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తొలి రోజు నెల్లూరు జిల్లా జరుగుతున్నటువంటి రొట్టెల పండుగ విశేషాలు. కెమెరామెన్ భరత్తో కాజా, 99 నెల్లూరు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.